ఇంకా విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంలో సదరు కాకి పోలీసు తన కండబలాన్ని ప్రదర్శించి జాతీయ పతాకాన్ని లాక్కున్న వైనం కళ్లకు కట్టొచ్చినట్లు కనిపిస్తుందని రాయపూలు బీజేపీ అధ్యక్షుడు వెంకట్ గౌడ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా రాయపూలు మండల కేంద్రమైన తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ నాయకులు జెండాను ఆవిష్కరిస్తున్న సమయంలో వారి నుంచి బలవంతంగా ఓ పోలీస్ అధికారి జాతీయ పతాకాన్ని లాక్కొని కండబలాన్ని ప్రదర్శిస్తూ భారతమాత అవునత్యాన్ని ప్రశ్నించేలా చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశాన్ని రజాకార్లను ఎదిరించి తమ ప్రాణాలను అర్పించిన వారికి జోహార్లు తిరుపుతున్న మమ్మల్ని దౌర్జన్యంగా పోలీసులతో జులుం విధింప చేసిన తెలంగాణ సర్కార్ ఈ మొండి వైఖరి మానుకోవాలని లేని పక్షంలో ప్రజలే తనకు గుణపాఠం చెప్పే రజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకులు రవీందర్ దయాకర్ బాలక్ష్మితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. అమరవీరులు ఆత్మ ఘోషిస్తుంది. ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పోరాటం చేసేటప్పుడు ఏ రకంగానైతే అధికారికంగా జరపాలని చెప్పేసి మన రోషయ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసినప్పుడు, మరి ఈరోజు అధికారంలోకి వచ్చినాక కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసము, ఒక వర్గం ఓట్లు గుంజడం కోసము ఈరోజు ఈ కార్యక్రమాన్ని అణిచివేయడము, అమరవీరులను మర్చిపోవడం అనేది తగదు. ఖచ్చితంగా తెలంగాణలో ప్రజలంతా కేసీఆర్ కు బుద్ధి చెప్పే రోజులు అతి తొందరలో వస్తున్నాయి.